మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అరాచకులకు ఆమడ దూరం ఉండాలని హెచ్చరించడానికే ఈ ప్రోగ్రాం. రోజులు మారిపోయాయి, టెక్నికల్ ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది, ప్రపంచాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకున్నాం. ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా సెల్ ఫోన్ ద్వారా పనులన్నీ అయిపోతున్నాయి. ఇంటర్నెట్ వచ్చాక సౌకర్యాలు పెరిగిపోయాయి. ఇంటర్నెట్తో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకునే వారిని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఇంటర్నెట్ను ఉపయోగించుకొని కొందరు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే మరికొందరు అదే ఇంటర్నెట్ను వాడుకుంటూ అధపాతాలంలోకి వెళ్ళిపోతున్నారు. ఫలితంగా ఒకరు జీవితాన్నే కోల్పోతే ఇంకొకరు జైలు పాలయ్యారు. ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇది గ్రేటర్ హైదరాబాద్. విద్య, వైద్య, ఉద్యోగం ఇలా అనేక అవసరాల కోసం అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ అన్ని సౌకర్యాలతో పాటు నేరాలు కూడా ఎక్కువే. నేరస్తులు నేరాలు చేయడంలో బిజీగా ఉంటే ఈ ఎస్ఐ నేరస్తులను పట్టుకోవడంలో బిజీగా ఉంటాడు. ఇతడు హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని పేరు సత్యానంద్. ఎంతటి కరుడు గట్టిన నేరస్తులనైనా వల పన్ని పట్టుకోవడంలో దిట్ట. ఇతని అనుభవంలో ఏ ఒక్క కేసు కూడా విఫలం కాలేదు. 2 రోజుల క్రితం జరిగిన ఓ అన్సాల్వ్డ్ మర్డర్ కేసును ఎలా డీల్ చేశాడో చూద్దాం. పోలీస్ స్టేషన్ లో ఫోన్ రింగ్ అయింది. ఎస్ఐ సత్యానంద్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి నుండి ఫోన్ చేసిన వ్యక్తి ఓ చోట శవం పడి ఉన్న విషయం చెప్పాడు. ఎస్ఐ ఎక్కడా అని అడిగాడు. ఆ వ్యక్తి శవం పడి ఉన్న ప్రదేశాన్ని చెప్పాడు. ఎస్ఐ ఫోన్ పెట్టేసి హడావుడిగా బయటికి నడిచాడు. ఓ పాత భవనం మేడమీద 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని ఆగంతుకులు ఎవరో హత్య చేశారు. ఈ కుర్రాడెవరో మీలో ఎవరికైనా తెలుసా? అక్కడ ఉన్న జనాన్ని ఉద్దేశించి అడిగాడు ఎస్ఐ. సార్, నాకు తెలుసు సార్, ఈ కుర్రాడి పేరు రాకేష్. నేను చాలాసార్లు చూశాను, నాకు బాగా గుర్తు. అమీర్పేట్లో ఉండే నారాయణరావు గారి అబ్బాయి, పేరు రాకేష్ అని చెప్పాడు ఒక వ్యక్తి. సరే అని అనుకుంటూ ఎస్ఐ సత్యానంద్ సంఘటనా స్థలాన్ని పరిశీలనగా చూశాడు. ఎలాంటి క్లూలు దొరకలేదు. హంతకులు చాలా తెలివిగా వ్యవహరించడం వలన ఎలాంటి క్లూ దొరకలేదు అనుకున్నాడు ఎస్ఐ. శవాన్ని పోస్ట్ మార్టం కు తరలించమని ఆదేశించాడు ఎస్ఐ సత్యానంద్. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యానంద్ ఎన్నో కేసుల్లో చిక్కుముడులు విప్పిన తనకు ఈ కేసు కాస్త జటిలంగా కనిపిస్తోంది. పెద్దగా ఏ ఆధారాలు దొరకలేదు. దొరికిన ఆధారాలు నేరస్తులను పట్టుకోవడానికి సరిపోవడం లేదు. ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి, సార్, మొన్న మర్డరైన యువకుని తండ్రి నారాయణ మిమ్మల్ని కలవటానికి వచ్చారు సార్ అని చెప్పాడు కానిస్టేబుల్. ఎస్ఐ రమ్మని చెప్పు అన్నాడు. మా కుమారుని చంపిన హంతకుడు ఎవరో తెలిసిందా సార్ అని అడిగాడు తండ్రి నారాయణ. లేదు, మేము అదే పని మీద ఉన్నాం అని బదులిచ్చాడు ఎస్ఐ. మా కుమారుని చంపిన హంతకుడిని మీరు ఎలాగైనా పట్టుకోవాలి సార్, మాకు న్యాయం చేయండి సార్ అని అడిగాడు నారాయణరావు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు ఎస్ఐ. నాకు ఎవరిపైనా అనుమానం లేదు సార్ అని చెప్పాడు రాకేష్ తండ్రి నారాయణరావు. మీ అబ్బాయికి ఏమైనా చెడలవాట్లు ఉన్నాయా, స్నేహితులు ఎలాంటి వారు అని అడిగాడు ఎస్ఐ. మాకు తెలిసి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు సార్ అన్నాడు రాకేష్ తండ్రి. హంతకుడు తెలివిగా వ్యవహరించడం వల్ల
మీ అబ్బాయి సెల్ ఫోన్ దొరకలేదు. అయినా కాల్ డేటా ప్రకారం వివరాలు సేకరిస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో హంతకుడు ఎవరో తెలిసిపోతుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అంటూ భరోసా ఇచ్చాడు ఎస్ఐ. సరే సార్ అని చెప్పి బయటకు వెళ్లారు రాకేష్ తండ్రి నారాయణరావు. ఇతని పేరు ప్రభాకర్. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇతనికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. ఆఫీసులో తన పనేదో తాను చూసుకుంటాడు. ఎవరి జోలికి వెళ్ళడు. సౌమ్యుడు, మంచివాడు. ఆఫీసులో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు కూడా పొందాడు. ఈమె ప్రభాకర్ భార్య సునంద. ఎంత అందమైనదో అంత మంచితనం ఉన్న వ్యక్తిత్వం. ఇన్నేళ్ల వాళ్ల కాపురంలో ఎప్పుడూ గొడవ పడిన దాఖలాలు లేవు. ఒకరికొకరు తోడు నీడగా జీవిస్తున్నారు. ఒకరిపై ఒకరికి ప్రేమ. ఎంతో అన్యోన్యంగా జీవించే వీరికి ఒక పాప. అయితే సునంద అందమే ఆమెకు శాపంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. రాకేష్ హత్య కేసులో సెల్ఫోన్ కాల్ డేటా, హత్య ప్రదేశం దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పూర్తిగా స్టడీ చేశాక హంతకుడు ఎవరో తెలిసిపోయింది ఎస్ఐ సత్యానంద్కి. ప్రభాకర్ తన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అనుకోకుండా పోలీసులు వచ్చారు. మిస్టర్ ప్రభాకర్, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, వెంటనే పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా అన్నాడు ఎస్ఐ. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగాడు ప్రభాకర్. రాకేష్ అనే కుర్రాణ్ణి నువ్వు హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అన్నాడు ఎస్ఐ. సార్, నేనెవర్ని హత్య చేయలేదు, నాకేం తెలీదు, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు ప్రభాకర్. మిస్టర్ ప్రభాకర్, నువ్వు హత్య చేశావా లేదా అనే విషయం పోలీస్ స్టేషన్లో మేము తేలుస్తాం, మర్యాదగా పద అంటూ ప్రభాకర్ని పోలీసులు తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకున్న ప్రభాకర్ను, రాకేష్ను ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పు అని అడిగాడు ఎస్ఐ. సార్, నేనెవ్వర్ని చంపలేదు, అయినా నేను రాకేష్ను ఎందుకు చంపుతాను, నాకేమవసరం అంటూ అమాయకంగా బదులిచ్చాడు ప్రభాకర్. మిస్టర్, అబద్ధాలు చెప్పకు. రాకేష్ను నీవే చంపినట్లు మా దగ్గర సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. హత్య ఎందుకు చేశావు? ఈ హత్యలో నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది మాత్రమే తెలియాలి, మర్యాదగా చెప్పు అంటూ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ ప్రారంభించడంతో, అవును సార్, రాకేష్ని నేనే చంపాను, హత్య నేనొక్కనే చేశాను, రాకేష్ను ఎందుకు చంపవలసి వచ్చిందో, అసలేం జరిగిందో చెబుతా అంటూ చెప్పడం ప్రారంభించాడు ప్రభాకర్. ఒకరోజు ప్రభాకర్ ఆఫీసులో బిజీగా ఉన్నాడు. ఈలోపు తన మిత్రుడు సతీష్ ఫోన్ చేశాడు ప్రభాకర్కి. హలో ప్రభాకర్, ఎలా ఉన్నావు అని అడిగాడు సతీష్. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు, ఏంటి సంగతులు అని అడిగాడు ప్రభాకర్. ప్రభాకర్, నీకొక విషయం చెబుతాను, ఏమనుకోకు, నీ మంచి కోరే చెబుతున్నాను. నీకు విషయం తెలుసా, మీ ఆవిడ ఫోటోలు సైట్లో, అంటే వెబ్సైట్లో ఉన్నాయి, నేను చూశాను, ఈ విషయం నీకు తెలుసా అని అన్నాడు సతీష్. అవునా, ఈ విషయం నాకు తెలీదు అన్నాడు ప్రభాకర్. కావాలంటే నేను ఆ వీడియోలు పంపిస్తున్నాను చూడు అంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్. సతీష్ పంపించిన ఫోటోలు వీడియోలు చూశాడు ప్రభాకర్. అందులో ఉన్నది తన భార్య ఫోటోలే, కానీ అవి పూర్తిగా నిజం కావు. ఎవరివో ఫోటోలు మార్పింగ్ చేసి తన భార్య ఫోటోలులా చేశారు. అయినా ఎవరైనా చూస్తే పరువు పోతుంది అనుకున్నాడు ప్రభాకర్. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని వెంటనే ఇంటికి వెళ్లాడు ప్రభాకర్. కోపంతో ఇంటికి వెళ్లిన ప్రభాకర్ భార్యను, ఇదేం బాగోతం, నా పరువు తీసావు, ఏమిటి ఈ వీడియోలు, ఏంటి ఈ ఫోటోలు, బూత్ సైట్లలో నీ ఫోటోలు ఎలా వచ్చాయి అని అడిగాడు ప్రభాకర్. సునంద ఒక్కసారిగా షాక్ అయింది. నాకు ఏం పాపం తెలీదు, ఈ పని మన పక్కింటి రాకేష్ చేసుండొచ్చు అని చెప్పింది సునంద. రాకేషా, అతనెందుకు చేస్తాడు,
అయినా రాకేష్ ఆ పనిచేశాడని ఎలా చెప్పగలవు అని అడిగాడు ప్రభాకర్. అవునండి, ఆ రాకేష్ చేసుండొచ్చు. అసలేం జరిగిందో చెబుతాను, వినండి అంటూ సునంద చెప్పడం ప్రారంభించింది. ఏ భర్తకు రాకూడని కష్టం ప్రభాకర్కొచ్చింది. ఒక పాప, అందమైన భార్య, హ్యాపీగా సాగుతున్న ప్రభాకర్ జీవితంలో అనుకోకుండా భార్య ఫోటోలు, వీడియోలు పోర్న్ వెబ్సైట్లో వైరల్ అయ్యాయి. ఆ పని రాకేష్ చేశాడని భార్య సునంద చెప్తుంది. అసలు ఎవరి రాకేష్? నిజంగానే సునంద ఫోటోలు, వీడియోలు రాకేష్ వైరల్ చేశాడా? అసలు సునంద తన భర్తకు చెప్పిన నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఈయన పేరు నారాయణరావు, భార్య పార్వతమ్మ. నారాయణరావు చిన్న వ్యాపారం చేస్తుంటాడు. ముగ్గురు పిల్లలు ఉన్న నారాయణరావు కుటుంబం ప్రభాకర్ ఇంటి పక్కన కొత్తగా వచ్చారు. నారాయణరావు వాళ్ళ పెద్దబ్బాయి పేరే రాకేష్. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రాకేష్కు మ్యూజిక్ అంటే ఇష్టం ఉండటంతో గిటార్ నేర్చుకున్నాడు. చక్కగా గిటార్ వాయిస్తూ ప్లే చేస్తూ ఉంటాడు రాకేష్. ఇరుగు పొరుగు కావటంతో సునందకు నారాయణరావు భార్య పార్వతమ్మతో పరిచయం పెరిగింది. ఒకరోజు అనుకోకుండా ఏదో పని మీద పార్వతమ్మ ఇంటికి వెళ్ళింది సునంద. రాకేష్ గిటార్ ప్లే చేయటాన్ని చూసింది సునంద. ఓ, మీరు గిటార్ ప్లేయరా? చాలా గ్రేట్ అండి, నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీలైతే నాకు గిటార్ నేర్పుతారా అని సరదాగా అడిగింది సునంద. సరే ఆంటీ, తప్పకుండా, దాందేముంది, మీకు వీలు కుదిరినప్పుడు రండి, నేర్పుతాను అన్నాడు రాకేష్. అలా సునంద మ్యూజిక్ మీద ఇష్టం ఉండటం వీలు కుదిరినప్పుడల్లా కాలక్షేపంగా ఉంటుందని రాకేష్ దగ్గరకు వెళ్ళి గిటార్ ప్లే చేయడాన్ని నేర్చుకునేది. తనకొచ్చిన మంచి మంచి మ్యూజిక్ను ప్లే చేసి చూపిస్తూ ఉండేవాడు రాకేష్. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సునంద గిటార్ నేర్చుకోవడానికి రాకేష్ ఇంటికి వెళ్ళింది. సునంద మ్యూజిక్ ప్లే నేర్చుకునే పనిలో ఉంది. కానీ రాకేష్ కన్ను సునంద అందాల మీద పడింది. రాకేష్ కుర్రవాడు కావటంతో కోరికను అదుపులో పెట్టుకోలేకపోయాడు. పైగా రాకేష్కు సైట్లో వీడియోలు చేసే అలవాటు ఉండటంతో సునందను అలా చూశాక ఆగలేకపోయాడు. సునంద తనతో క్లోజ్గానే ఉంటుంది కాబట్టి ఒప్పుకుంటుంది అనుకున్న రాకేష్ దగ్గరికి వెళ్ళి సునందను పట్టుకున్నాడు. రాకేష్ ప్రవర్తనకు సునంద ఒక్కసారిగా షాక్ అయింది. ఛీ, నువ్వు మంచి కుర్రాడు అనుకున్నా, ఇలా చేస్తావని ఊహించలేదు అని రాకేష్ను కోప్పడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునంద. మరుసటి రోజు రాకేష్ సునందను కావాలని కలిశాడు. ఆంటీ ప్లీజ్, మీరంటే నాకు ఇష్టం, ఒక్కసారి ఒప్పుకోండి ఆంటీ అని అడిగాడు రాకేష్. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు పెళ్ళైంది, నువ్వు నన్ను ఇష్టపడటమేంటి? నువ్వు మంచి కుర్రాడివి అని నీతో స్నేహంగా ఉన్నా, అంత మాత్రాన నా గురించి తప్పుగా ఊహించుకోకు అని అంది సునంద. మర్యాదగా నా మాట వినకపోతే మీ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సెక్స్ వెబ్సైట్లో పెడతాను అని బెదిరించాడు రాకేష్. పిచ్చి పనులు చేయక రాకేష్, అలా మార్ఫింగ్ చేస్తే అది నేరమవుతుంది, పోలీస్ కేసు అవుతుంది, అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని అంది సునంద. పోలీస్ కేస్ అనేసరికి భయపడిన రాకేష్, సారీ ఆంటీ, నేను ఊరికే సరదాగా అన్నాను, నేనెందుకు మీ ఫోటోలు అప్లోడ్ చేస్తాను? సారీ ఆంటీ, నా తప్పు తెలుసుకున్నాను, జరిగిందంతా మర్చిపోండి ఆంటీ అన్నాడు రాకేష్. ఇదంతా జరిగాక రాకేష్ మారిపోయాడు, తప్పు తెలుసుకున్నాడు అనుకున్నాను, కానీ నిజంగా ఇలా వెబ్సైట్లో నా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడతాడని ఊహించలేదండి.
అంటూ ఏడుస్తూ భర్తకు చెప్పింది సునంద. ఇంత చేసిన రాకేష్ మీద కోపంతో రగిలిపోయాడు. రాకేష్కి తగిన బుద్ధి చెప్పాలని అనుకున్నాడు ప్రభాకర్. వెంటనే సునంద ఫోన్ తీసుకొని ఆమెకి తెలియకుండా కావాలని రాకేష్కు మెసేజ్ పెట్టాడు. రాకేష్, ఎలా ఉన్నావు? నాకు నిన్ను కలవాలని ఉంది. రేపు మనం అలా సరదాగా ఎక్కడికైనా వెళ్దాం. మనం రేపు కలుద్దామా అని మెసేజ్ చేశాడు ప్రభాకర్. ప్రభాకర్ ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించాడు. తన పరువు, తన కుటుంబ పరువు తీసిన రాకేష్ను ఏదో ఒకటి చేయాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ప్రభాకర్. సునంద పిలిచింది అని నమ్మిన రాకేష్ రేపు తప్పకుండా నేను చెప్పిన అడ్రస్కు వస్తాడు. వచ్చిన రాకేష్ను చంపాలని అనుకున్నాడు ప్రభాకర్. అలా నేనిచ్చిన మెసేజ్ చూసిన రాకేష్ నిజంగా సునంది పిలిచింది అనుకుని నేను చెప్పిన అడ్రస్కు వచ్చిన రాకేష్ను చూసిన నాకు ఆవేశం ఆగలేదు సార్. వెనుక నుంచి దాడి చేసి రాకేష్ను చంపేశాను సార్ అంటూ ప్రభాకర్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. రాకేష్ కుర్రాడు తెలియక నేరం చేశాడు. అలాంటప్పుడు మీరు మా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి. ఒక నేరస్తుని పట్టించాల్సిన నువ్వు, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని ఒక నేరస్తుని చంపి నీవే నేరస్తుడివయ్యావు. కానిస్టేబుల్, ప్రభాకర్ను రిమాండ్కు తరలించు అంటూ ఎస్సీ సత్యానంద్ ఆదేశించాడు. చూశారు కదా, బాగా చదువుకున్న రాకేష్ ఇంటర్నెట్ను నాలెడ్జ్ను పెంచుకోవడానికి ఉపయోగించకుండా ఫోన్ వెబ్సైట్లు చూసి కామాంధుడిగా మారి చేయకూడని పనిచేశాడు. ఇలాంటి వారు సమాజంలో మనకు కొంతమంది కనిపిస్తూనే ఉంటారు. అలాంటి వారితో అలర్ట్గా ఉండండి. ఒకవేళ మీకు అన్యాయం జరిగితే చట్టాలను ఆశ్రయించాలి, కానీ ఇలా ప్రభాకర్ల చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదని అందరూ తెలుసుకోవాలి. నేరాలు దారుణాలనే కాదు, వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లను పట్టిలాగుతుంది రెడ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేస్తుంది. అలాంటి కథనాల గురించి చెప్పేందుకు మళ్ళీ వస్తుంది రెడ్ అలర్ట్.